ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. పోలవరం మండలంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇసప్ప వైష్ణవ కుమార్ అనుమానాస్పద మృతి చెందాడు. తల్లిదండ్రులు రాకుండానే బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన వైనం, బాలుడు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. కొల్పండి ఎక్కువ వస్తుందని ఫోన్ చేశారండి. దారిలో రెండు మూడు సార్లు రండి రండి అన్నారండి. ఇటు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, ఆ తర్వాత మేము వచ్చామండి. వచ్చే దగ్గరికి సీఏ గారు అందరూ హాస్టల్ దగ్గర ఉన్నారండి. ఏమైంది ఏమైందంటే, ఏమో మీ అబ్బాయి బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ పంపించామని చెప్పారండి స్టార్టింగ్. తర్వాత మళ్ళీ కాసేపుడు మేము గట్టిగా ఫోర్స్ చేస్తే మీ అబ్బాయి టైతో పీకలాగేసుకున్నాడు అని చెప్పారండి. కనీసం చచ్చిపోడు మనిషి, ఓకే మనిషి ఎక్కడే చచ్చిపోడు అంటుంది. మేము వచ్చేదాడు కానీ బాడీ ఉంచాలి కదండి, అక్కడ బాడీ పంపించే నా కొడుకు కావాలి.